అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ యాదవ్, ఉస్మాన్ యూనివర్సిటీ. ఈరోజు ఖమ్మంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఇవాళ టీఆర్ఎస్ చేతగాని దద్దమ్మ చేష్టల వల్ల చాలా మంది జనాలను బలి తీసుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఏం బీకీరని తెలంగాణలో మీరు ఏం బీకీరని సమ్మేళనాన్ని చెప్పి బాంబులు కాల్చి పేదవాళ్ళ జీవితాలను నాశనం చేసి, పేదవాళ్ళ బతుకులు లేకుండా చేసి, పేదవాళ్ళని చంపేసి వాళ్ళ రక్తం తాగుతున్నారు నాయన. ఇవాళ తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఇయ్యకుండా మోసం చేసినందుకు సమ్మేళనాలు పెట్టి బాంబులు కాలుస్తురా, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి ఇవ్వనందుకు సమ్మేళనాలు చేసి బాంబులు కాలుస్తురా, లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు సమ్మేళనాలు చేసి బాంబులు కాలుస్తురా, లేకపోతే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసినందుకు సమ్మేళనాలు చేసి బాంబులు కాలుస్తురా? హైదరాబాద్ నగరంలో టౌన్లలో ట్రాఫిక్ జామ్లు గురి చేస్తూ ఇబ్బందులు, ట్రాఫిక్ లో ఇబ్బందులు క్రియేట్ చేస్తూ భారీగా లక్షల కోట్లు సంపాదించుకున్న కేసీఆర్ ఆ డబ్బుని బీఆర్ఎస్ 90 ఎమ్మెల్యేలకు, తాగుబోతులు గాళ్ళకు అప్పజెప్పి ఇష్టం వచ్చినట్టు చేసి ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే దీని మీద కేసీఆర్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆ కుటుంబాలకి 2 కోట్ల ఎక్స్క్రేజియా ప్రకటించాలి. ఎవరైతే గాయపడిన బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఎంపీ నామ నాగేశ్వరరావు లాంటి వాడు రాకపోతే ప్రగతి భవన్ ముట్టడిద్దని కూడా మేము వెనకడం చేయం. తెలంగాణ ప్రజలారా, ఆలోచించండి. లక్షల కోట్లు అప్పనంగా సంపాదించుకున్న సొమ్మును ఏ విధంగా చేసి మన రక్తం దాగి మన ప్రాణాలను తీస్తుర్రో మీరు ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను.